సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా వేమరవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేమరవాడ భీమేశ్వర గార్డెన్ నుండి తిప్పాపురం బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరు కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులతో పాటు బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ఈ తెలంగాణకు నిజాం నుంచి విముక్తి పొందిన దినము. ఆ యొక్క విమోచనము పొందిన దినాన్ని ఇలా భారత ప్రభుత్వము, ఇలా అమిత్ షా గారు అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేని పరిస్థితుల్లో చూసి అధికారికంగా ఏదైతే చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కళ్ళను కన్నున్నటువంటి ఈ యొక్క విమోచన దినాన్ని సెప్టెంబర్ 17ను మరి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా అమిత్ షా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మరి నిజాం నిరంకుశ పాలన నుంచి పోరాడిన అమరవీరుల యొక్క ఆశయాలకు మరి వారు మద్దతు తెలుపుతూ ఇలా అధికారికంగా నిర్వహించడం ఏదైతే ఉందో వారికి హృదయపూర్వకంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నది. ఒకవైపు వేలాది మంది అమరవీరులు తెలంగాణ గురించి పోరాటం చేసి రజాకార్లకు వ్యతిరేకంగా ఎంతోమంది అమరులయ్యారు. భారతదేశానికే సెప్టెంబర్ 1947 ఆగస్ట్ 15 నాడు స్వాతంత్రం వస్తే 13 నెలల తర్వాత ఈ యొక్క తెలంగాణకు మరి నిజాం నుంచి విముక్తి ఆ రోజు విమోచన కలగడం జరిగింది. మొత్తం భారత సమాజం అంతా కూడా ఆ రోజు స్వేచ్ఛావాయువు సెప్టెంబర్ 1947 ఆగస్ట్ 15 నాడు స్వేచ్ఛావాయువులు వీస్తే 13 నెలల తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి స్వేచ్ఛ కలగడం జరిగింది. మరి ఆ దాన్ని ఆ యొక్క అమరవీరులను నిజాంకు రజాకాలకు వ్యతిరేకంగా పోరిన అమరవీరుల ఆశయాలను ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించరని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క సెప్టెంబర్ 17ను ఎంఐఎం పార్టీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క మిత్రత్వం కారణంగా ఇవాళ సెప్టెంబర్ 17ను పక్కకు పెట్టి అమరవీరుల యొక్క ఆశయాలను అందు కూడా ఇలా కనుమరుగు చేసే ప్రయత్నము ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ దుర్మార్గం ఇది. కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త పాట ఎత్తుకున్నాడు. సెప్టెంబర్ 17 ఎప్పుడైతే అమిత్ షా గారు అధికారికంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి ప్రకటన రాగానే తెల్లారి ఆ యొక్క ఎంఐఎం డైరెక్షన్లో ఇవాళ జాతీయ సమైక్యత దినం నిర్వహిస్తామని చెప్పేసి ఇవాళ కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఏ విధంగా నువ్వు జాతీయ సమైక్యత దినాన్ని ఇది ప్రకటిస్తావు? మరి వేలాది మంది, వందలాది మంది రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిరే, మరి వాళ్ళ యొక్క అమరత్వాన్ని మనము గుర్తు చేసుకునే అవసరం లేదా? మరి ఈరోజు ఏ విధంగా సమైక్యత దినమైతుందని ఇలా తెలంగాణ సమాజానికి నువ్వు స్పష్టం చేయాలి. కాబట్టి ఇకనైనా నీ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కకు పెట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగానే ప్రకటించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దానికి అనుగుణ ఇవాళ మరి వేములవాడ నగరంలో, వేములవాడ పట్టణంలో మరి యువకులందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా ఈ యొక్క నిరసన జరుపుతూ ఉన్నాము. అధికారికంగా నువ్వు నిర్వహించే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఈ విధంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.